తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు ఈ నెల 27-28న జరుగుతున్న సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పార్వతీనగర్ వద్ద మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాస్ నేతృత్వంలో తేదప జెండా ఆవిష్కరించారు. టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీలో సీనియర్ సభ్యుడిగా ఉన్న చిక్కనప్ప జెండా ఆవిష్కరణ చేయగా పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాలవ నివాసంలో జూమ్ యాప్ ద్వారా ముఖ్య నేతలతో కలిసి మహానాడుని వీక్షించారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం బడుగు బలహీన వర్గాల కోసం తేదేపాను స్థాపించి అనతి కాలంలోనే ప్రజారంజక పాలన అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి రాజు, మాజీ వైస్ చైర్మన్ గాజుల వెంకటేశులు, రూరల్ కన్వీనర్ హనుమంతు, గుమ్మగట్ట మండల సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, గొడిసెలపల్లి హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశం పార్టీకి మహానాడు ఒక పండగ, పార్టీ పండగ, కార్యకర్తల పండగ, నాయకుల పండగ. అయితే కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈసారి వినూత్నంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని వర్చువల్ కాన్ఫరెన్స్ జూమ్ యాప్ ద్వారా నిర్వహించుకుంటా ఉన్నాం. సుమారు 14,000 మంది నాయకులు కార్యకర్తలకు నేరుగా మహానాడును వీక్షించే సౌలభ్యం కల్పించాం. అట్లాగే ఫేస్బుక్లు మా యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ ప్రత్యక్ష ప్రసారాల్ని నిర్వహిస్తూ ఉన్నాయి. వీటి వల్ల కనీసం 25,000 మందికి తగ్గకోకుండా అన్ని తీర్మానాల ప్రసంగాలను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రారంభోపన్యాసంతో పాటు రేపు రెండో రోజు ముగింపు ఉపన్యాసం దాకా వీక్షిస్తారని మేము అంచనా వేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త వరవడికి, అట్లాగే పేదలను భాగస్వాములు చేసే ఒక వినూత్న పద్ధతికి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీతోనే శ్రీకారం చుట్టారు. ఆ మూలాల్లో వదిలిపెట్టకోకుండా ఆయన వేసిన పునాదుల్ని ఎప్పటికప్పుడు మరింత బలోపేతం చేసుకుంటూ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సంక్షోభాలు పార్టీకి ఎదురైనా ఎప్పటికప్పుడు బలపడుతూ అన్యాయం పైన తిరగబడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం రాజీ లేని పోరాటం చేస్తూ ఉంది.